పట్టణ పరిధిలో ట్రాఫిక్ నూతన నియమావళితో తమ వ్యాపారాలు కుంటుపడుతున్నాయి అంటూ వివిధ వర్తక వాణిజ్య సంస్థలకు చెందిన వ్యాపారవేత్తలు గురువారం నాడు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పరిధిలోని నూజివీడు పట్టణంలో ప్రధాన రహదారుల వెంబడి షాపులో ఎదుట వాహనాలను పార్కింగ్ చేయరాదంటూ మార్కింగ్ చేయడంతో తమ వ్యాపార సంస్థలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాగర్ బాబుకు వర్తక వాణిజ్య వ్యాపారవేత్తలు విన్నవించారు. మార్కింగ్ చేయటంపై తలెత్తిన ఇబ్బందులను సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్, డీఎస్పీ బి శ్రీనివాసులు, సిఐపి రామచంద్రరావుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు సాగర్ బాబు తెలిపారు. సార్ ఓకే సార్, నా పేరు సాగర్ బాబు, నూజివీడు ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తున్నాను. నేను నూజివీడులో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉండటం వల్ల ఒక ట్రాఫిక్ ఎస్ఐగా నియమించడం జరిగింది. ఈ మధ్య ఒక 15 రోజుల క్రితము నూజివీడు సబ్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు పెద్ద గాంధీ, చిన్న గాంధీ మున్సిపల్ ఆఫీసు, ద్వారకా సెంటర్, పోతిరెడ్డిపల్లి ఏరియాలో ఎక్కడైతే కొద్దిగా రద్దీగా ఉండే ప్రాంతంలో, టర్నింగ్ ఉన్న పాయింట్ ప్రాంతంలో 10 మీటర్లు వైట్ మార్క్ వేయటం జరిగింది. ఆ వైట్ మార్కులో ఏ వెహికల్ పెట్టకూడదని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఆ ప్లేస్లో కొద్దిగా టర్నింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జనాలకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఒక సబ్ కలెక్టర్ గారు వైట్ మార్క్ వేసి ఆయన పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అట్లా మున్సిపల్ కమిషనర్ గారు రోజు ప్రతిరోజు వైట్ మార్క్ వేయటము, ట్రాఫిక్ కార్నర్లో ఏమి లేకుండా చూసుకోవటము బాధ్యతగా ఉంది. ఈరోజు పెద్దగాంధి ఏరియాలో ఉన్న ఎవరైతే వర్త వ్యాపారస్తులు షాపులు వాళ్ళు పిలిపించేసి ఆర్డీఓ గారి ఉత్తర్వుల మేరకు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళ యొక్క సమస్యను, వాళ్ళు ఉన్న ప్రాబ్లం కూడా మాకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే ఈ విషయాన్ని కొద్దిగా ఆర్డీఓ దృష్టి కూడా మేము తీసుకెళ్తాం, ఆ ప్రాబ్లం తీసుకుని చెప్పేసి అన్నారు. అందువరకు ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా చూడండి చెప్పేసి వాళ్ళకి ప్రతి షాపు వారికి తెలియజేయడం జరిగింది. సత్యనారాయణ, నేను 5వ వార్డు కౌన్సిలర్. సత్యనారాయణ, నేను 5వ వార్డు కౌన్సిలర్ని. నా వీధిలో నా 5వ వార్డులోకి సంబంధించిన అన్ని కూడా మెయిన్ బజారు. మెయిన్ బజార్ వచ్చేటప్పటికి అటు ఇటు మార్కింగ్ చేసి మున్సిపల్ రోడ్డుకి ఇరువైపులా వ్యాపారస్తులు, వ్యాపార సంస్థలు ఉన్నాయి. అసలే బెస్ట్ ప్రైజులు మాల్స్లు వచ్చి వ్యాపారాలు తగ్గిపోయినాయి. దీని మీద ప్లాట్ఫారం మీద ఉన్న రాళ్ళ మీద కూడా బళ్ళు పెట్టడానికి వీల్లేదని చెప్పి శాసనం విధించారు. ట్రాఫిక్ ఎస్ఐ గారు కూడా రోజు చెప్తానే ఉన్నారు. ఈ 15 రోజుల నుంచి బాగా కఠినంగా మాట్లాడుతున్నారు. ఇక్కడేమో వ్యాపారాలు ఏమో సాగటం లేదు. దాని గురించి మేము ఆర్డీఓ గారికి కూడా వినతిపడతాం, ఇద్దామని చెప్పి అనుకుంటున్నాం. అసలు వ్యాపారాలు లేవు. దాని మీద ఈ ఫ్రూట్స్ బళ్ళు అవన్నీ కూడా 100 మీటర్ల లోపు పరిజ్ఞానంలో పెట్టద్దని చెప్పి అన్నారు. ఈ మా